బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆయుర్వేద గుణాలున్న బీ బెటర్ వాడండి, తగ్గండి. ఆర్డర్ కే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేయండి. హలో శ్రీనివాస్ గారు. హాయ్ వెంకట గారు. సార్, చాలా మందికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. ఏదైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా, లేదంటే ఏదైనా ఒక పని చేద్దామన్నా, ఏదైనా ఒకటి ఎంచుకుందామన్నా సరే, నేను చేయగలనా చేయలేనా, నేను చేయలేనేమో, వాళ్ళు నాకంటే ఎక్కువేమో అనేది ఒకటి తెలుసుకొని ఒకటి అనుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి అని అంటే ఏ విధంగా ఉండాలి, వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు సార్? కాన్ఫిడెన్స్ అనేది మనకు ఎలా బిల్డ్ చేసుకోవాలి అని అంటే, మనకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్తోనే మనకు పుట్టించాడు గాడ్. ఆ కాన్ఫిడెన్స్ ఏంటో మనకు తెలియట్లేదు. మళ్ళీ దాన్ని మనము ఎలా డెవలప్ చేసుకోవాలి అని అంటే, ఇందులో మనకి మన యొక్క పవర్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మరి మన పవర్ అంటే ఏంటిది అంటే, మన యొక్క బలమైన అంశాలు, వాట్ని స్ట్రెంగ్స్ అంటాం. మరి అలాంటి స్ట్రెంగ్స్ ఏమున్నాయి? ఇప్పుడు కొంతమందికి చదువులో బాగుంటారు, కొంతమంది ఓకే ప్లేయింగ్ అంటే డ్రాయింగ్, కొంతమంది కుకింగ్, ఇలా ఎవరెవరి యొక్క టాలెంట్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. మరి అలాంటి టాలెంట్ మనకున్నప్పుడు అందులో ఆ ఒక్క దాన్ని పట్టుకొని మనం ఏదంటే అది సాధించవచ్చు. ఆ సాధించడానికి మనకు కావాల్సిన ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఇక్కడ కొన్ని మనము జీవిత చరిత్రలు చదవాలండి. ఎవరి జీవిత చరిత్ర అంటే, ఎవరైతే ఘనత అంటే ప్రపంచంలో ఒక మంచి రికార్డు కొట్టిన వాళ్ళ చరిత్ర చదివితే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ అంటే, ఒకటే ఆ కాన్ఫిడెన్స్ రావడానికి వాళ్ళలో వాళ్ళ యొక్క బలమైన అంశాలను బహిర్గతంగా వాళ్ళన్న అంటే వాళ్ళకి అట్యూన్ చేసుకున్నాను అన్నట్టు వాళ్ళ మైండ్. ఓకే, నేను చాలా బలవంతుని, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, ఓకే నేను ఏదైనా చేయగలను అని ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటారో వాళ్ళలో ఆటోమేటిక్గా ఆ బలం కూడా వచ్చేస్తుంది. అందుకే మనం అనుకోవాలి, నేను ఇది చేస్తాను, ఇది నా వల్ల అవుతుంది, నేను చేయగలను, నేను చేసే తీరుతాను అని ఇలాంటివి మనం అనుకున్నప్పుడు మాత్రము మనకు ఎమోషనల్గా మనము ఉంటాం. మరి అలా మనం కావడానికి కొన్ని టిప్స్, మార్నింగ్ లేవగానే కొంచెం వాకింగ్ చేయండి. వాకింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు సెల్ఫ్ టాక్, సెల్ఫ్ ప్రాక్టీస్ చేయాలి. వాటిలోనే మనం వాకింగ్ చేసినప్పుడు ఎంత అంటే, వాకింగ్ ఒకటే కాదు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు అంత ఏదైనా చేయగలమన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, అలానే మనము ఎప్పుడైతే సెల్ఫ్ టాక్, ఇప్పుడు అనుకున్నాం కదా నేను చేయగలను, ఇది నేను చేసే తీరుతాను అని ఎప్పుడైతే సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకుంటే రోజు రోజు మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మరి అలాంటి కాన్ఫిడెన్స్ ఇంకా రావాలి అని అంటే, మన యొక్క చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమగా మనం పలకరించాలి. అంటే ఎప్పుడైతే పాజిటివ్గా మనకు అక్కడి నుంచి వస్తుందో రైట్ ఏదైనా చేయగలం అనేది వస్తుంది. అంటే ఇందులో మనకేంటంటే కొంత కమ్యూనికేషన్ కూడా చాలా బాగుండాలి. మరి అలాంటి డ్రెస్సింగ్తోని చూడండి, ఎప్పుడైనా మంచి డ్రెస్సింగ్, వా మరి బర్త్డే అప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం, అలా రోజు ఎందుకు ఉండవలేము? రోజు ఉన్నప్పుడు అలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మంచి డ్రెస్సింగ్తో, రైట్? అలానే మనం పాజిటివ్ రిలేషన్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా, మరి అలాంటి వాటిలలో ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఈ మనం ఫోకస్ ఆన్ స్ట్రెంగ్స్ అన్నాం కదా, ఆ ఫోకస్ ఆన్ స్ట్రెంగ్స్ నువ్వు రోజు ఏం చేస్తావో దానిపైన కొంత వర్క్ చేయాలి. ఓకే, కొంత వర్క్ చేయాలి. తర్వాత మనము అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ని డైలీ ఒక మార్నింగ్ ఒక 2 మినిట్స్ బ్రష్ చేస్తున్నంతసేపు అలానే అనుకోవాలి. ఈరోజు నీ వర్క్ చేస్తాను, ఈ నా టార్గెట్ ఇది, నేను ఇప్పటి వరకు నేను ఇది చేసి చూపెట్టాలి అని మనము పాజిటివ్ అఫర్మేషన్, ఈరోజు నా గురించే ఉంది, నాకు ఇంత టైం ఉంది, నేను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఐఎమ్ ద విన్నర్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది మనకు సెల్ఫ్ టాక్ అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇందులో ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఇంకా మనకు ఒక ఫెయిత్, మనకు ఆ విశ్వాసం రావాలన్నా, ఇంకొకటి ఏంటంటే మనము ఏది వేరే వాళ్ళతోని మనము కంపేర్ చేసుకోకూడదు. మనకి మనం ఎస్ ఐఎమ్ ఏ గ్రేట్ పర్సన్, ఐ హ్యావ్ యూనిక్నెస్, మనకు ఉంది చాలా, నాకంటూ ఒకటి ప్రత్యేకత ఉంది, నా నేను ఎవరితోనో నేను కంపేర్ చేసుకుని పోలేను, నన్ను నేనే ఓకే నాకు నేనే చేయగలను అనుకున్నప్పుడల్లా మనకు అంటే కంపారిజన్ వేరే వాళ్ళతో చేసుకోవద్దు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మన ప్రోగ్రెస్ ఏంటి కూడా చూసుకోవాలి. ఏం ప్రోగ్రెస్? గతంలో ఏదన్నా ఒకటి మనం సాధించినప్పుడు మనం ఏదో ఒక సందర్భంలో మనని ఎవరో ఒకరు అప్రిషియేట్ చేసే ఉంటారు. అలాంటి మనకు ఆ అడ్మైరీ ఎప్పుడైతే ఎవరు చేశారో దాన్ని గుర్తు చేసుకోవాలి. నేను అప్పుడు వంట చేసినప్పుడు నువ్వు బాగుందిరా, మంచి, నువ్వు మంచి మాస్టర్ అవుతావు అని అన్నారు, ఆ జాలు. అలాంటివి ఎప్పుడైతే మనం కాన్ఫిడెన్స్ తగ్గిందో ఇలాంటివి అప్పటి అప్రిసియేషన్స్ గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్ నేను ఇదివరకు సాధించాను, ఇప్పుడు నాకేంటి, నాలో ఉన్నది ఆ పవర్, నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా
అని అలాంటిది వస్తుంది. అంటే గతంలో ఏదైతే సాధించారో వాటిని మనం గుర్తు తెచ్చుకోగలగాలి. అది అంటే ఆ పాజిటివ్ రైట్. మళ్ళీ నెక్స్ట్ మనం చేసేటప్పుడు ఏదైనా మనము టెక్నిక్స్లో ఒకటి మనం ఫాలో అవ్వాలి. ఎలాంటిది ఫాలో అవ్వాలంటే మనము మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో ఏ విధంగా మనం మాట్లాడినప్పుడు చాలా అంటే హ్యూమరస్గా ఉండాలి. ఫ్రెండ్స్తో పేరెంట్స్తో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలానే మనం ఇప్పుడు రోజు రొటీన్గా వర్క్ చేసినప్పుడు బోర్ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, నువ్వు నీకు నచ్చిన పని నువ్వు చేయాలి. కాసేపు నువ్వు మ్యూజిక్ వింటావా, కాసేపు నువ్వు ఒక ఏదన్నా గేమ్ ఆడతావా, లేదా ఒక పిక్నిక్ వెళ్తావా. అలా వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఇంకా కొంత మనకు ఏంటంటే ఎనర్జీ ఫామ్ అవుతుంది. అంటే అలాంటి ఎనర్జీ రావాలంటే ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటే ఒకటే దగ్గర ఉండొద్దు. మీతో ఫ్రెండ్స్ని కలవాలి, ట్రై న్యూ థింగ్స్, కొత్త వాటిని నేర్చుకోవడానికి మనం ట్రై చేయాలి. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇలాంటివి ఒక మనము బీ ఆప్టమిస్టిక్ అంటాం, అంటే ఆశావాదిగా ఉండాలి. ఎస్, నాకు లైఫ్ నాకు ప్రతిరోజు ప్రతి సెకండ్ ఇంపార్టెంటే అని అనుకోవాలి. అందుకే వివేకానంద గారు చెప్తా ఉంటారు ఏంటంటే, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అని అంటాడు, బలమే జీవనం అని. అంటే ఎప్పుడైతే బలంగా ఉంటామో మనం ఏదైనా, వీక్నెస్ ఈజ్ డెత్ అంటాడు, అంటే ఎప్పుడైతే బలహీనతే మరణం అంటాడు. ఎప్పుడైతే మనము వల్ల కాదు నేను చేయలేను అన్నాం అనుకోండి, ఇంకా మన బాడీ సపోర్ట్ చేయదు, మన మైండ్ సపోర్ట్ చేయదు, ఆటోమేటిక్గా మనం చేయలేము. అది ఎక్కడికి, సూసైడ్కి కూడా దారితీస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, ఏం చేయాలి. అందుకే దాన్ని మరణం అన్నాడు, వీక్నెస్. కాబట్టి మనం ఆ బలాన్ని ఎలా మనం చేసుకోవాలంటే ఇలానే, అంటే ఎక్సర్సైజ్ చేయడం, ఓకే డ్రెస్సింగ్ మెయింటైన్ చేయడము, ఓకే ఇలాంటివి వాటి వల్ల మనకు రైట్, అందరు సూపర్ ఉన్నావు ఈరోజు, నువ్వు చాలా హ్యాపీ ఉన్నావు అనగానే ఆ రోజు నా మీదనే వాళ్ళకంత నమ్ముకుంటే నా మీద నాకు ఎంత నమ్మకం ఉండాలి. అందుకే అంటారు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని, నిన్ను నువ్వు నమ్ముకోవాలని. ఎందుకంటే నువ్వు నిన్ను నువ్వు నమ్ముకోలేనప్పుడు దేవుడు కూడా నీకు అలాంటి నమ్మకాన్ని ఇవ్వడు, అలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వడు రైట్. నన్ను నీలోనే పెట్టాడు, అంటే వీ హ్యావ్ ఆల్ పవర్ విత్ ఇన్ అజ్ అని ఎప్పుడో అన్నారు. అంటే మనలో చాలా పవర్ ఉంది, చాలా శక్తివంతంగా మనం తయారు కాగలం అనేది ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలం. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని అన్నారు. ఏదైనా చేయగలం అంటే నీలో నీకు నచ్చిన పని నువ్వు చేయగలిగితే ఏదైనా మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అంటే దాన్ని మనం ఇష్టపడాలి ఫస్ట్, దాన్ని మనం ఇష్టపడి మనం చేసుకోవాలి. అంటే ఇది నా వల్ల ఎవరో చెప్పింది కాకుండా మనకి మనం దేనిలో కరెక్ట్గా ఎలిజిబుల్, ఓకే దానికి మీకు ఏ సపోర్ట్ చేస్తుంది దాంట్లోనే వెళ్ళాలి. దాంట్లో కొన్ని రోజులు పట్టొచ్చు, అంటే ఏది కావాలని కొంత టైం పడుతుంది, కానీ ఆ టైం పట్టడానికి కూడా మనం వెయిట్ చేయాలి. అంటే ఇలాంటి వాటికి ఏంటంటే ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అవుతూ ఉంటాం, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ వస్తాయి. దాన్ని ఏమంటారు, ఫేస్ ఫెయిల్యూర్స్. మనం దాన్ని ఏం చేయాలి, ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలంటే ఏంటి అసలు సక్సెస్ అంటే ఏంటిది, సక్సెస్ అనేది పక్కన పెట్టేస్తే మనకు సక్సెస్ గురించి కాకుండా మనం చేస్తున్న పనే సక్సెస్. ఎప్పుడో మనం చేస్తే రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి అందుకే అంటారు మనం పని చేసేది ఎప్పుడు కూడా మనం సంతోషంతో పని చేయాలి, సంతోషం కోసం పని చేయకూడదు. ఓకే, కాబట్టి మనం సంతోషం చేస్తున్నంతసేపు తర్వాత సంతోషం రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి మనం ప్రతి సెకండ్ హ్యాపీగా ఉండొచ్చు, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవచ్చు. మనం చుట్టూ వాళ్ళతో మింగిల్ అయ్యి కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఏదంటే అది సాధించవచ్చు. కానీ పిల్లల్లో ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ గురించి మనము ఎక్స్ప్రెస్ చేయాలి, మేనిఫెస్ట్ చేయాలి. ఇవే నేను చెప్పాను కదా ఇంతకుముందు, అవన్నీ కూడా మనం చేయగలిగితే రైట్. ఒక మార్నింగ్ చూడండి, ఒక 2 మినిట్స్ ప్రేయర్ లాగా అనండి, అలా అన్నప్పుడు మాత్రం ఏదంటే సాధించగలం. కాబట్టి ప్రతి ఒక్కరికి మనలోనే ఉంది, దాన్ని వెలికి తీయడానికి మనం ఇలాంటివి మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కరికి ఆ కాన్ఫిడెన్స్తోని మనం ఏదంటే అది సాధించవచ్చు. ఏది లేకున్నా కూడా, అంటే ఫైనాన్షియల్ లేకున్నా, పేరెంట్స్ లేకున్నా రైట్, మనకు ఆ కాన్ఫిడెన్స్తోని ఘనత సాధించిన వాళ్ళు ఎందరో ఉన్నారు, అందులో మనం కూడా ఉండవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.